టుడే న్యూస్కి స్వాగతం. నా పేరు మోనిక. రంగారెడ్డి జిల్లా కల్వకుంట నియోజకవర్గం తలకొండపల్లి మండలం చీపునుతల గ్రామంలో ముఖద్వారాన్ని 15 లక్షలతో గుజ్జల బుజ్జయ్య, లక్ష్మమ్మ జ్ఞాపకార్థంగా మనవడ గుజ్జల మహేష్ నిర్మించారు. అదేవిధంగా గ్రామంలో 5 మినీ వాటర్ ట్యాంకులు గేట్ నుంచి ఊరి వరకు 1 కిలోమీటర్ లైటింగ్ ఏర్పాటు చేసి తల్లిదండ్రుల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తలకొండపల్లి మండల జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్, తలకొండపల్లి ఎంపీపీ నిర్మల, శ్రీశైలం గౌడ్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ యాదవ్, టీఎస్ఓ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీనివాస్ మరియు వివిధ గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు ముఖద్వార ప్రారంభానికి విచ్చేశారు. కోఆప్షన్ సభ్యులు గుజ్జల మహేష్ మీడియాతో మాట్లాడుతూ, నేను పేదరికంలో నుంచి వచ్చినట్లు, పేద ప్రజలకి మరియు గ్రామానికి సేవ చేయాలని మంచునాథ ఫౌండేషన్ ఏర్పాటు చేసి కార్యక్రమాలు చేస్తున్నాను. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించినప్పుడు కరోనా కష్టకాలంలో వైరస్ వ్యాధి ఎక్కువగా ఉన్న తరుణంలో తలకొండపల్లిలో ప్రతి గ్రామంలో నిత్యావసర వస్తువులు, బియ్యం, కూరగాయలు, గుడ్లు, ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న నిరుపేద కుటుంబాలకి మంచునాథ ఫౌండేషన్ ద్వారా పంపిణీ చేస్తామని, ఎన్నో మంచి కార్యక్రమాలు చేశామని కోఆప్షన్ మెంబర్ గుజ్జల మహేష్ మీడియా ద్వారా తెలియజేశారు. చేతులు కడుక్కో. ఫోన్ పేనే వస్తుంది, ఫోన్ పే వస్తుంది, నెంబర్ ఫోన్ పే వస్తుంది, చూడాలి. సామాజికంగా ఏ వ్యక్తికో ఏ కుటుంబానికో చేదోడు కాకుండా గ్రామానికి వండి తెచ్చే విధంగా నాకంటూ ఒక పేరుండాలని తాపత్రయంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన మహేష్కు పేరు వస్తున్నాయి సమాజంలో. వాస్తవంగా చెప్తున్న తమ్ముళ్ళు, ఈ మండలంలో ఉన్న యువకులందరికీ నేను మార్గదర్శకం చేస్తున్నాను. మన తల్లిదండ్రులు ఆర్థికంగా లేరు అని మనం బాధపడాల్సిన అవసరం లేదు. మనకు జీవితాన్ని ఇచ్చారు ఆ భగవంతుడు, ఈ మానవ జన్మనిచ్చాడు. తల్లిదండ్రులు మనకు జీవితాన్ని జన్మనిచ్చారు. ఆ గ్రామం మనకు నిలవడానికి భూమిని నిలవడానికి స్థానాన్ని కల్పించింది. ఈ సమాజం వెన్నుపోట్లు పొడిచింది. సమాజంలో ఎప్పుడైతే నిన్ను ప్రశ్నించేవాడు వస్తాడో, సమాజంలో ఎప్పుడైతే నిన్ను ఎదిరించేవాడు వస్తాడో, అప్పుడే నువ్వు సరైన మార్గంలో నడుస్తావు. విలువనివ్వక నేను కృంగి కుషించిపోయానని చెప్పాడు. అందుకే నువ్వు ఈరోజు ఎదిగావు. ఆ కసేని నీ ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఆర్థికంగా డబ్బులున్న కుటుంబాల్లో ఉన్న ధనవంతులు, లక్షల కోట్లు, 100 కోట్లు సంపాదించిన కుటుంబాల పిల్లలు ఎవ్వడు కూడా ఈరోజు దరిదాపులో కూడా సమాజం వైపు గాని సంస్కారం వైపు గాని లేని సందర్భాలు కళ్ళల్లో చూస్తున్నాం. పబ్బులు అంటున్నారు, క్లబ్బులు అంటున్నారు, అనేక దుర్వ్యసనాలకు అలవాటు అయి
దరిద్రమైన వ్యవస్థలో పడి వాళ్ళ కుటుంబాలను వాళ్ళ శరీరాలను వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ధైర్యంగా అండగా నిలుస్తుంది, సమాజంలో ఎదుగుతుంది, ఉజ్వలమైన భవిష్యత్తు కొరకు ఆరాటం చేస్తుంది, పోరాటం చేస్తుంది. దళిత బహుజన వర్గాల నుంచి విచ్చిన అనేక రకాల నిరుపేద కుటుంబాలలో కసి ఉన్న పిల్లలే అని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. అవసరం లేదు, నీతో పాటు నేను పక్క గ్రామంలో ఉన్న తమ్మి, నీకు 26 సంవత్సరాలు ఉన్నాయి, నాకు 46 సంవత్సరాలు ఉన్నాయి. నువ్వు 6 సంవత్సరాల నుంచి వృత్తి వ్యాపారంలో ముందుకొచ్చినా అని చెప్పి నువ్వు తప్పకుండా ఏదో ఒక పని చేసుకోవాలి. ఆర్థిక పరిపుష్టి లేని పక్కవాడు కూడా మందలియడు, సొంత భార్య కూడా మందలియదు. ఈ వ్యవస్థ అలాంటిది తమ్ముడు. కానీ సంపాదన ఎంత కసితో చేస్తామో సమాజం పైన కూడా అంత కసితో వ్యవహరించాలి. సమాజంలో 10 మందికి సేవ చేయాలి, పక్కవాడికి సహాయం చేయాలి. మనకంటూ ఒక పేరు ఉండే విధంగా జీవితంలో మనం చనిపోయిన తర్వాత ఒక్క తరమన్న మనల్ని గుర్తుపెట్టుకునే విధంగా 10 మంచి కార్యక్రమాలు చేయాలి. అలాంటి తోవలో నిన్ను ఆ భగవంతుడు నడిపించిండు, అందుకు అతనికి ధన్యవాదాలు తెలియజేస్తున్న తమ్ముడు. నీకు అండ తల్లిదండ్రులకు పాదాభివందనాలు చేస్తున్న తమ్ముడు. నిజంగా ఏంది ఈరోజు ఒక మామూలు జీవిత కుటుంబంలో పుట్టి ఒక 15-20 లక్షల రూపాయలు ఖర్చు చేయడం అంత ఈజీ మాట ఏం కాదు. చాలా మంది 10 లక్షలు అయితే 2 రూపాయలు వెతికిస్తే నెలకు 20 వేలు వస్తాయంటే అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలి, ఇంకా ఆర్థికంగా ఎంతో ముందుకెళ్ళాలి, ఇంకా వ్యాపారాలు చేయాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా 10 మంది పేదవాళ్ళ కొరకు ఖర్చు చేయాలని కోరుకుంటున్న తమ్మి. కొంతమంది నిన్న నిరుపేద కుటుంబాల్లో వెలుగులు నింపుదాం తమ్ముడు, నిరుపేద యువతలో వెలుగులు నింపుదాం తమ్ముడు. ఎంతో మందిని ఈరోజు నిజంగా చదువు లేక ఎంతో మంది నిరుపేద కుటుంబాల్లో అలమటిస్తున్న సందర్భాలు. తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలున్నారు, తండ్రి చనిపోయిన పిల్లలున్నారు, తల్లిదండ్రులు ఉండి కూడా నిరుపేద కుటుంబంలో పుట్టినాం అని 10వ తరగతితో ఇంటర్మీడియట్తో బంద్ అయిన పిల్లలున్నారు. చాలామంది విద్యార్థులు ఈరోజు గ్రామాల్లో ఉన్నారు. అలాంటి వాళ్లకు సహాయం చేద్దాం తమ్ముడు. తప్పకుండా నీ ఎంట నేను ఉంటాను, తప్పకుండా ఆ భగవంతుడు మనెంబడి ఉంటాడు. నిజంగా నేను ఒకటి మీ అందరికీ చెప్తున్నా, నన్ను చాలామంది అడిగేవాళ్ళు నేనేం కోటీశ్వరుని గాను, ఈ తాలూకాలో ఉన్న ఆర్థికంగా ఉన్న వ్యాపారవేత్తల్లో ఉన్న భూస్వాముల్లో ఉన్న చాలా మంది గొప్ప వాళ్ళు 100 కోట్లు 1000 కోట్ల ఆస్తి పరులు ఉన్నారు. కానీ వాళ్ళకు ధీటుగా నేను లేకపోవచ్చు, కానీ మనస్సాక్షితో చెప్తున్నా ఖచ్చితంగా మానవత్వంలో ముందున్న అలాంటి మనస్సాక్షితో ముందుకెళ్దాం తమ్ముడు. నీ గ్రామంలో కూడా చాలా మంది గొప్ప వాళ్ళు ఉన్నారు, ఈ మండలం కూడా చాలా మంది గొప్ప వాళ్ళు ఉన్నారు, అయినా మనస్సాక్షి నీకుందని నిరూపించిన ఈ రోజు అని చెప్పి చెప్పి వేతన వేసుకుంటున్న తమ్ముడు.